హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్రాఫ్ట్స్తో పాటు ఒక మంచి రెసిపీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి పడుతూనే ఉంటాయి. ఇంకా వాటినైతే మళ్ళీ మనము రీయూజ్ అయితే చెయ్యం కదా, వాటర్ పెట్టుకోవడమో లేదంటే ఇంకొక దానికి యూజ్ చేయడానికి అయితే ఉండదు. సో దీన్ని అయితే నేను ఈరోజు ఒక మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ మిడిల్లో కట్ చేశానండి. ఈ మిడిల్లో కట్ చేసిన పార్ట్కి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటిస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ సైజుకి కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేశాను. తర్వాత గ్లూ గన్తో అంటిస్తున్నాను. ఫెవికాల్ అయినా అంటుకుంటుంది, లేదంటే ఏదైనా అనాబండ్ లాంటిది ఏదైనా కూడా ఈజీగా అంటుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, దానికి కింద ఒక మంచి కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్గా, అంటే దాని షేప్కి కరెక్ట్గా వచ్చేలాగా చూసి రౌండ్గా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం బేస్ కరెక్ట్గా మంచిగా ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుందనేసి. ఇక్కడ చూడండి, ఈ బాటిల్ని దానిపైన కూర్చోబెట్టేస్తే కింద నీట్గా ఉండిపోతుంది అనమాట, అటు ఇటు కదిలినట్టు అవ్వకుండా. సో ఇంకా దీన్ని ఇంకొంచెం అట్రాక్షన్గా చేయడం కోసం ఇక్కడైతే నేను వైట్ లేస్ తీసుకొని అంటిస్తున్నాను. మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటే అంటించుకోండి, లేదంటే ఏదైనా క్లాత్ కట్ చేసుకొని చిన్న పీస్గా అది అంటించుకున్నా కూడా సరిపోతుందన్నమాట. సో ఇంకా కింద పైన రెండింటికి కూడా ఇక్కడ లేస్ అంటిస్తున్నాను. సో దీనికి వైట్ లేస్ అనేది చాలా డీసెంట్ లుక్ వస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ కాబట్టి ఏదైనా కూడా పర్వాలేదు, బాగానే కనిపిస్తాయి. లేదు వైట్ అయితే ఇంకొంచెం డీసెంట్గా ఉంటుంది అనేసి ఇది అంటించాను. ఇంకా దీనైతే మనము ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో ఇప్పటికే మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. స్పూన్స్కి కానీ, పెన్స్కి కానీ, చాలా డిఫరెంట్ రిమోట్స్కి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇంట్లో మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మామూలుగా అప్పుడో ఇప్పుడో ధూపం వేసుకుంటూ ఉంటాం కదా, ధూపం వేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాము. ఇదనే కాదు, ఏది వాడినా సరే ధూపం వేసుకునే దాంట్లో అది అంతా మెల్ట్ అయిపోతుంది కదా, ఆ బొగ్గు లాంటిది ఇస్తారు కదా మనకి, దాంట్లో మనం వేసిన సాంబ్రాణి, ఊదు అలాంటిది అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు అది కిందంతా ఖర్చుకుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మీరు ధూపం వేసుకునే దాంట్లో కొంచెం అడుగున ఇసుక వేసేసి, ఇసుక కానీ బియ్యం కానీ వేసేసి మీరు ధూపం వెలిగించుకున్నారంటే అడుగంతా మాడిపోకుండా, ఖర్చుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెసిపీ అన్నాను కదా, మీకు నోటికి తినడానికి ఏం బాగలేదు అనుకున్న టైంలో, రుచిగా తినాలనుకునే టైంలోనో, కొంచెం స్పైసీగా ఏదైనా నోటికి మంచిగా తినాలనుకునే టైంలో ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలో హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, అలాగే స్టారు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. అంటే మనం బిర్యానీ చేసుకుంటే అన్నిట్లలో ఏమేమి వేస్తామో అవన్నీ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఇవి మంచిగా నెయ్యిలో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా, మరిగేలాగా అట్లా అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు అనేవి నెయ్యిలో మంచిగా మగ్గితే మనం బిర్యానీ తింటున్నప్పుడు దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగాలి అంటే అవి తొందరగా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నప్పుడు ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెంగా లిటిల్ బిట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది జస్ట్ మనకి స్మెల్ పర్పస్లో బాగుంటుంది అనమాట. తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమోటాని ఇలా పొడవుగా, సన్నగా పొడవుగా కట్ చేసిన పీసులు వేస్తున్నాను. సో ఇవి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు టమాటా అనేది. మళ్ళీ తర్వాత మనం వేసుకునే కూరగాయలన్నీ ఉంటాయి కాబట్టి వాటితో పాటు అది కూడా మగ్గిపోతుంది. సో ఇక్కడ నేను క్యారెట్, ఆలు వేసాను. అలాగే ఇక్కడ సోయాబీన్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్, ఇవి చిన్నవి అనమాట. వీటికి కొంచెం స్మెల్ వస్తుంది మామూలుగా వేస్తే, అందుకోసము వేడి నీళ్ళల్లో వీటిని కొద్దిసేపు నాననిచ్చి, ఒక 5 నిమిషాలు నాననిచ్చి తర్వాత ఆ నీళ్ళన్నీ పిండేసి కనుక ఇలా వేసుకున్నారంటే ఎటువంటి స్మెల్ లేకుండా మన బిర్యానీ ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది అనమాట. సో ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసుకోవాలి. కొంచెం చిట్టికెడు గరం మసాలా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. గరం మసాలా అంటే చెక్క, లవంగాల పొడి అనమాట. చెక్క ఎక్కువగా తినొచ్చు కానీ లవంగాలు ఎక్కువగా తినకూడదు, గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. సో ఇంకా వీటన్నిటినీ మంచిగా ఇలాగా మగ్గించుకోవాలి అని అంటే జస్ట్ ఒక 5-10 నిమిషాలు పెట్టుకోండి మూత. మరీ విజిల్ రావాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ మనం రైస్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి కుక్ అవుతాయి కాబట్టి ఊరికే కొంచెం ఆ సాల్ట్ పట్టుకోవాలి, మసాలా వేసిందంతా వాటికి పట్టుకోవడం కోసము.
ఒక 5-10 నిమిషాలు అలాగ ఉన్నిచ్చేసి తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకోవాలనుకుంటారో అవి కడిగి పెట్టుకోండి. బియ్యం బాస్మతి అయినా నార్మల్ రైస్ అయినా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. సో అవన్నీ వేసిన తర్వాత దానికి డబుల్ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువగా వేసుకోండి వాటర్ అనేది. ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ మంచిగా రావాలి అంటే ఈక్వల్గా కాకుండా కొంచెం తక్కువగా వేసుకోండి, డబల్గా కాకుండా. చూడండి, ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇంకా దీనికి ఎటువంటి కర్రీ అవసరం లేదు, డైరెక్ట్ తినేసేయచ్చు అనమాట. అందుకోసము సాల్ట్ ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసేసుకొని మీరు మూత పెట్టేసుకోండి. ఇది ఒక విజిల్ లేదా 2 విజిల్ మ్యాక్సిమం వచ్చేస్తుంది, ఇంకా సరిపోతుంది. మీరు మన రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే ఒక ఐడియా వచ్చేస్తుంది. 2 విజిల్లకైతే ఇంకా కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను 2 విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. స్మెల్ అయితే అద్దరిపోతుందన్నమాట. మనకి అవన్నీ బిర్యానీ మసాలా వేసాం కదా, సో ఇంకా ఇలాచీల స్మెల్ ఇదంతా మంచిగా వస్తుంది. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది, అంత బాగా ఉందన్నమాట. సో ఇంకా ఇవి కూడా క్యారెట్ పీసులు, ఆలు పీసులు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. అంటే మెత్తగా అయిపోయి స్మాష్ అవ్వడమో లేకపోతే అన్నం గంజి గంజిగా ఉండడమో లాగా లేకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. కాలుతున్నాయన్నమాట, నేను ఇట్లా చూపిద్దాం అనుకుంటుంటే అది కాలుతుంది. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, ముక్కలన్నీ చెదిరిపోకుండా నీట్గా వచ్చేసాయి కదా. సో ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఒకసారి మీకు ఎక్కువ కర్రీ చేసే టైంలో అయినప్పుడైనా లేదంటే ఓపిక లేకపోయినా మనం హెల్దీగా తినాలి అనుకున్న టైంలో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పైన కొత్తిమీర వేసాను నేను, ముందు వేయనన్నమాట, లాస్ట్లో వేస్తాను. ఈ వేడికి కాస్త అదే మగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఆర్గనైజ్ చేసుకోవడానికి టిష్యూ పేపర్స్ని పెట్టుకునే హోల్డర్ అనమాట, టిష్యూ హోల్డర్ అని చెప్పొచ్చు. దాన్ని నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మనము వేరే చేసేదానికన్నా ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేస్తే బయట మనం ఎక్కడన్నా పెట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కానీ టీవీ దగ్గర కానీ ఇలాగ మనము టిష్యూస్ పెట్టుకున్నప్పుడు చూడడానికి మంచి డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఇలాగా నేను సైజెస్ని కొంచెం పెద్ద నుంచి చిన్నకి ఇలాగా పెట్టానన్నమాట, అన్నిటినీ కట్ చేస్తూ. చూడండి ఎంత నీట్గా ఉందో షేప్, చూడండి ఎలా ఉందో. సో ఇంకా ఇలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని అయితే ఆ పక్క ఈ పక్క రెండు మధ్యలో ఉండేటివి కదిలిపోకుండా ఉండడం కోసము మంచిగా రెండు వైపులా కూడా 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ని అంటించేసి పెట్టాను. తర్వాత కింద బేస్ కోసము ఇక్కడ 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని ఇలాగా అంటించేసాను అనమాట. ఈ 3 కూడా కదిలిపోకుండా ఉండడం కోసం మళ్ళీ అడ్డంగా కూడా పీసెస్ అంటించేశాను. సో ఇంకా ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో టిష్యూస్ పెట్టి మీరు మంచిగా టీపాయ్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టుకున్నారంటే మంచి లుక్ కనిపిస్తుంది. వుడ్తో చేసే ఏ ఐటమ్ అయినా కూడా చాలా మంచి లుక్ ఉంటాయి కదా. సో దానికోసము ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.